మండలాది మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు. చివరిగా పెద్ద వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదల లేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలల్లో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇంటి మంజూరు కావాలన్నా లంచం, సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం. పోనీ అందరికీ ఇస్తారా అని అంటే అది లేదు, ఇచ్చేది అరకొరా, అది వివక్షతో. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎక్కడ చూసినా కూడా లంచం 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 లంచం. జన్మభూమి కమిటీల నుంచి మొదలెడితే చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇదే కార్యక్రమం. ఒకవైపున లంచం తీసుకోవడం, మరోవైపున కులమని మతమని వర్గమని పార్టీ అని ఇవన్నీ చూసుకుని మనుషుల్ని విభజించి పాలించారు. కాబట్టి వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితులే కనిపించాయి. చిన్న ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెబుతా, పెన్షన్నే తీసుకోండి. ఎందుకంటే మీరంతా కూడా 1వ తారీఖున పొద్దున్నే అవ్వాతాతల ఆశీస్సులు తీసుకుంటూ ఆ అవ్వాతాతల ముఖాన చిరునవ్వును చూస్తూ ఎంతో సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి చేసే ఓ మంచి కార్యక్రమం. ఆ పెన్షన్ని తీసుకోండి ఉదాహరణకు. ఇవాళ ఆ పెన్షన్లు మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో ఈరోజు ఆ పెన్షన్లు 66 లక్షల మందికి 3000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. 66 లక్షల మందికి 3000 దాకా పెంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ అన్న ప్రభుత్వంలో, మీ చేతుల మీద. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారి కాలంలో గత పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఇచ్చేది కేవలం ముస్టేసినట్టు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అంటే వారి వివక్షకు కారణంగా లక్షల మందికి ఇచ్చే అరకొర పెన్షన్ కూడా అందకుండా పోయిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మన హయాంలో 66 లక్షల పెన్షన్లు, ఎక్కడ వాళ్ళ హయాంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా కేవలం 39 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఆలోచన చేయండి, తేడా గమనించండి. గమనించిన ఈ తేడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబు పాలనలో, చంద్రబాబు పాలనలో, గత పాలనలో స్కీములు లేవు, స్కీములు లేవు, బటన్లు లేవు, స్కీములు లేవు, బటన్లు లేవు. మంచి చేయాలన్న తపన ఆ చంద్రబాబుకు అంతకన్నా లేదు. కాబట్టి లబ్ధిదారులందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేయటానికి, వారికి మంచి పౌర సేవలు అందించటానికి ఆ గ్రామంలో ఓ సచివాలయ వ్యవస్థ తీసుకొని రావాలి. ఆ సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ అవసరమని చెప్పి ఏ రోజు కూడా ఆ దోచుకోవడానికి పంచుకోవడానికి అలవాటు పడిన ఆ టీడీపీ
ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏనాడు కూడా భావించలేదు. ఎందుకనంటే వాళ్లకు తపన లేదు, తాపత్రయం లేదు. పేదవాడికి మంచి జరగాలి, పేదవాడి భవిష్యత్ బాగుండాలి, పేదవాడి పిల్లలు బాగుండాలి, వారి ముఖంలో చిక్కటి చిరునవ్వులు కనపడాలి అని తపన తాపత్రయం లేదు. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ, చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమంలో, ఇంత గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా నా తమ్ముళ్ళగా నా చెల్లెమ్మలుగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తా ఉన్న నగదు బహుమతిని 50% పెంచడం జరిగింది. ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచామో అందరికీ కూడా తెలుసు. కారణం మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను, మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాలు వివక్ష వ్యవస్థను బద్దలు కొట్టి నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని, నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని, నా విధానాన్ని ఎజెండాగా తీసుకుని అడుగులు వేస్తూ త్రికరణ శుద్ధితో ఎవరైనా కూడా 2019కి ముందు మన ప్రభుత్వం రాకమునుపు లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనా అంటే లేదు, సాధ్యమే అని చెప్పి చూపించినందుకు ఈ 4 ఏళ్లుగా చేసి చూపించినందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాం. సేవా వజ్రాలకు 45,000, సేవా రత్నాలకు 30,000, సేవా మిత్రులకు